హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం ఈ వీడియోలో కుంభరాశి వారి యొక్క మే నెల ఫలితాలు వారి యొక్క గ్రహస్థితి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకంటే ముందు వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అయితే ముందుగా కుంభరాశి వారికి ఏలిన శని జరుగుతుంది కాబట్టి ఈ ఫలితాలు అనేవి కుంభరాశిలో జన్మించిన కోట్లాది మందికి ఒకేలాగా కాకుండా శని వ్యక్తిగత జాతకంలో అంటే అనుకూలం అయితే ఒకలా గుడ్ అయితే ఒకలా బ్యాడ్ అయితే ఒకలా ఉండే అవకాశం ఉంది ఫస్ట్ కేస్ వన్కి వచ్చినట్లయితే గనుక శని వ్యక్తిగత జాతకం అనుకూలం కాబట్టి శని వ్యక్తిగత జాతకంలో అనుకూలంగా ఉండి గోచారంలో పెద్ద అనుకూలంగా లేకపోయినా ఏళ్ళ నాటి శని జరుగుతున్నప్పటికీ వ్యక్తిగత జాతకంలో ఉన్న శని యొక్క బలం వలన తప్పకుండా మే నెలలో ఇబ్బందులు ఉన్నప్పటికీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆర్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ కానీ ఎండ్ ఆఫ్ ద మంత్ కానీ ఏ పని అయినా కూడా సాగుతున్న పని ఫెయిల్ అవ్వకుండా ఎంతో కొంత ఫేవర్గా మారే అవకాశం ఉంది తప్పకుండా ఫేవర్గా మారుతుంది డిలే అనేది తప్పకుండా ఉంటుంది ఎక్కువ సార్లు అడిగి అడిగిన తర్వాతే ప్రయత్నం చేసి చేసిన తర్వాతే కొంచెం ఏలిన నాటిస్తేని ఎక్కువగా ఉండడం వలన అది అవుతుంది అయ్యది పాజిటివ్గా అవుతుందా నెగిటివ్గా అవుతుందా అనేది వ్యక్తిగత జాతకంలో శని ప్రభావం బట్టి ఉంటుంది శని వ్యక్తిగత జాతకంలో అనుకూలంగా ఉంటే దాని వలన మనశ్శాంతి అనేది ఎంతవరకు ఉంటుంది ఏంటంటే శని మనశ్శాంతికి కారకుడు మనకు మనశ్శాంతి లేదు ఎప్పుడు వస్తుంది మనం అనుకున్న పని అనుకున్నప్పుడు అయినప్పుడు వస్తుంది డిలే లేకుండా ప్రతి పని జరిగినప్పుడు వస్తుంది మన పిల్లలకు సంబంధించి కుటుంబ సభ్యులకు సంబంధించి అన్ని విషయాల్లో ప్రోగ్రెస్ బాగుంటే మనశ్శాంతి ఉంటుంది అలా కాకుండా అది కొంచెం నెగిటివ్గా ఉంటే మన మనశ్శాంతి చెడిపోతుంది కాబట్టి ఆ మనశ్శాంతి అనేది వ్యక్తిగత జాతకంలో శని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి వ్యక్తిగత జీవితంలో శని ఆధారపడి ఉంటుంది కాబట్టి వ్యక్తిగత జీవితంలో శని గనుక బాగున్నట్లయితే దాని ఫలితం అనేది మీకు పాజిటివ్గా వస్తుంది మే నెలలో ఇలాంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కేసు లో వ్యక్తిగత జాతకంలో శని బలంగా ఉన్నాడు అనే ఫలితాలు ఇప్పుడు చూద్దాం వ్యక్తిగత జాతకంలో శని ఎప్పుడు బలంగా ఉంటాడో గురుడు లగ్నంలో ఉన్నప్పటికీ అది లగ్నంలో అనుకూలం కానప్పటికీ కూడా కొంతవరకు గురువు లగ్నంలోకి రావడం వలన అంత మంచి జరుగుతుందని చెప్పొచ్చు ఏదైతే మనం అనవసరంగా ఊహించుకొని ఏదేదో జరిగిపోతుందని ఎవరో మనకు ఏదేదో చేసేస్తున్నారు మనకు ఏం కావాలో మనకి క్లారిటీ లేకపోవడం ఏదో ఒకటి చేసేయడం ఈరోజు ఒకలా రేపు ఒకలా ఎల్లుండి ఒకలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉండడం దాని ప్రభావం అనేది చాలా తగ్గడం ఒక క్లారిటీ రావడం ఒకదానికి స్టికాన్ అయిపోవడం ఇలాంటివి అన్నీ కూడా ఈ సంవత్సరంలో మీరు చూసే అవకాశం ఉంది పర్టికులర్గా ఈ స్టెబిలిటీ అనేది రావడం వలన కాస్త గందరగోళ పరిస్థితులు అనేవి తగ్గుతాయి అయితే ఏదైతే ఈ చేంజ్ మీలో వస్తుందో దాన్ని మీరు యాక్సెప్ట్ చేయడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉంటుంది అది మీ నెలకు స్టేబుల్ అయ్యే అవకాశం ఉంది అసలు ఏమిటి నేను ఇలా ఆలోచిస్తున్నాను అని మీలో వచ్చే మార్పు మీకే కొంచెం ఆశ్చర్యచకితంగా ఉండడం జరుగుతుంది ముందుగా ఉద్యోగాల మీద మనం చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల మీద జరిగేటటువంటి మార్పులు ఇవన్నీ కూడాను ఇప్పటి వరకు సరిగ్గా జరగని కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చిన ఈ పరిస్థితుల్లో మీకు లాభం అనేది చేకూరబోతుంది చాలా వరకు ఇవి క్లియర్ అయిపోయి చాలా వరకు ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయి మంచి ఫలితాలు దక్కే అవకాశం ఉంది ఇప్పటి వరకు మనం గడిపిన కాలం అంతా వేరు ఇప్పుడు గడుపుతున్న కాలమంతా వేరు అనే పరిస్థితులని మీరు ఆ చేంజ్ని గమనిస్తారు మీ యొక్క పరపతి అవి అన్నీ కూడాను మీకు వచ్చేటటువంటి గౌరవ మర్యాదలు అన్నింటిలో మార్పును మీరు గమనిస్తూనే ఉంటారు ఈ మే అలాంటి మార్పులు జరుగుతాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు కొత్తగా అంటే అంతా కొత్తగా మీ ప్రొజెక్షన్ కూడా అనేది చాలా కొత్తగా కనిపిస్తూ ఉంటుంది గౌరవ మర్యాదలు పెరగడం బాధ్యతలు పెరగడం మీరంటే నమ్మకం అలాగే మీరంటే ఒక భయం మీరంటే ఒక నమ్మకంగా బలంగా ఫీల్ అవడం అనేది జరుగుతుంది నేను బాగా ఎదగాలి ఇంకా మంచి స్థాయికి రావాలి అనే తపన ఇదంతా కూడా గురువు లగ్నంలోకి రావడం వలన జరిగే అవకాశం ఉంటుంది అయితే ఇక ముఖ్యంగా ఏదైతే రవి తృతీయ పదిహేనో తారీఖు వరకు అనుకూలంగా ఉంటాడు అధికారం మన యొక్క సంపాదన అలాగే మనం చేసేటటువంటి అన్ని పనుల్లో అంటే లగ్జరీ ఖర్చు చేసే వస్తువులు అన్నింటిలో కూడాను మీకు సంతోషం వస్తుంది ఇదంతా రవి తృతీయంలో అనుకూలంగా ఉండడం వలనే మీకు జరుగుతుంది అన్ని కూడా చాలా హుందాగా డీల్ చేయడం చాలా చక్కగా నలుగురిని ఆశ్చర్యచకతుల్ని చేసే విధంగా చేయడం ఇలాంటివి అన్నీ కూడా రవి తృతీయ స్థానంలో ఉండడం వలన చేయబడుతుంది ఈ మే పదిహేను వరకు కూడా ఇలాంటి అవకాశాలే అగుపిస్తున్నాయి రవి తృతీయంలో ఉన్నంత కాలంగా కూడా పొలిటికల్గా కానీ లేదా మీరు నడిపే కొన్ని కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు డీలింగ్స్ అన్నింటిలో కూడాను సైనింగ్ కాంట్రాక్ట్స్ అన్నింటిలో అంటే కొత్త కొత్త కాంట్రాక్ట్ అన్నింటిలో కూడా అవి మే పదిహేను లోపల చేసుకుంటే కనుక అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఏదైనా ఈ ఎలక్షన్స్లో రిజల్ట్స్ రావడం వాటిల్లో వచ్చేటటువంటి గెలుపు ఓటములు అంటే వాటి యొక్క సంతోషం అంతా కూడా మీకు పరపతి పెరగడం ఇంతకన్నా బెటర్ పరిస్థితి ఏర్పడడం అనేది జరుగుతుంది ఇది స్పష్టంగా ఆగుపిస్తుంది అలాగే ఏదైతే మే పదిహేను నుంచి రవి వృషభ వచ్చాడు అలాగే రవితో పాటు రవి శుక్ర రాహువు బుధుడు వీరు ఎప్పుడైతే కలిసి ఉంటారో అది మే పదిహేను తర్వాత నుండి ఇంకొకలా ఉంటుంది ఇదంతా కూడా పదవ స్థానాన్ని చూడడం వలన రాహువు ఏదైతే మీ సప్తమాన్ని అలాగే భాగ్య చతుర్దలను అలాగే మీ యొక్క అష్టమ పంచమలను ఊహించే ప్లానెట్స్ని కలవడం ఎప్పుడైతే రాహు వాటిని కలుస్తాడో అటువంటి విషయాల్లో మీరు ఎక్కువగా తొందరగా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం కాస్త కంఫర్ట్నెస్ అనేది అధికారం అనేది మనకు వచ్చేస్తుందో ఇక్కడ ఉద్యోగ పరిస్థితుల్లో వ్యాపార పరిస్థితులు అన్నింటిలో కూడా మనకి అండదండలు ఉన్నాయి మనకి ఇంకా తిరుగులేదు అనేక ప్రౌడ్నెస్ వచ్చేస్తుందో అప్పటి నుంచి ఏమవుతుందంటే ఇంకా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఈగో అనేవి పెరిగిపోవడం అలాగే మనల్ని అభిమానించే వారి విషయంలో కూడా కొంచెం ఈగో చూపించడం అంటే మీ స్థాయి అనేది పెరిగింది అనేది మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో అది స్పష్టంగా మీ మనసులో లేకపోయినా మీ బాడీలో కనిపిస్తూ ఉంటుంది మీతో ఇప్పటి వరకు క్లోజ్గా ఉన్న వ్యక్తులకు కూడా అది కనిపించడం వలన కాస్త మానసికంగా వారు బాధపడ్డం మీరేమో నేను అలా ఏం చూపించడం లేదని అనుకోవడం ఇలాంటివి కొన్ని కొన్ని మనసుకి బాధ కలిగే విషయాలు జరగడం అనేది జరుగుతూ ఉంటుంది అలాంటి విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్త వహించాలి ఈగో లేకుండా మిమ్మల్ని నమ్ముకున్న వ్యక్తులు మీరు ఇష్టపడే వ్యక్తులు స్నేహితులు బంధువులు ఇలా ఎవరైనా సరే వారితో ఓపెన్గా ఉండడం అలవాటు చేసుకోండి ఓపెన్గా ఉంటే మాత్రం మీకు ప్రశాంతత ఉంటుంది వారికి కూడా ప్రశాంతత లభిస్తుంది అలా కాకుండా మీరు కనుక అదే నేచర్ నాదే ప్రౌడ్నెస్ అని చూపిస్తే కనుక వారు కూడా ఇంకా మీకు దూరం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ నాలుగు గ్రహాల కాంబినేషన్ అనేది ఎక్కువగా టెన్త్ హౌస్ని చూడడం వలన ఏదైతే సాఫ్ట్వేర్ లేదా షేర్ మార్కెట్స్ లేకపోతే కనుక మనం ఏదైనా ఏ వర్క్ చేసి ఇన్కమ్ గెయిన్ చేయాలనుకుంటున్నాము వాటిలో ఏదైనా సరే కాంట్రాక్ట్లు చేయించి అంటే ఇలాంటి షార్ట్ టర్మ్ బిజినెస్లు చేద్దాం షార్ట్ టైంలో గెయిన్ చేద్దాం అనుకునే వారికి కూడా ఈసారి ఈ కాలం మే జూన్ జూలై కూడా చాలా వరకు అనుకూలం ఉండే అవకాశం ఉంది ఎందుకంటే నాలుగు గ్రహాలు అనేవి టెన్త్ హౌస్ను చూడ్డం ప్రత్యేకించి షడన్గా మార్చే కేతువు మీద ఈ గ్రహాల దృష్టి అంతా ఉండడం వలన తప్పకుండా శని సపోర్ట్ ఉండడం వలన ఈ షార్ట్ టర్మ్లో ఒక వెంచర్ ఆర్ ప్రాజెక్ట్ ఏదైనా రియల్ ఎస్టేట్ లేదా కన్స్ట్రక్షన్ చేసి లాభాలు పొందుదాం అనుకునే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి కుంభరాశి వారికి వీటన్నింటిలో ఎక్కువ అవకాశాలు ఉండే అవకాశం కనిపిస్తుంది ఏదైతే శని అనుకూలంగా ఉంది అనుకుంటున్నామో అలా అనుకున్న వారికి కాస్త ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను మంచి ఫలితాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఈ కుంభరాశి వారికి ఈ మే నెల నుంచి తిరుగు అనేది ఉండదు పట్టిందల్లా బంగారమే అవుతుంది షార్ట్ టర్మ్ బిజినెస్ చేసే వారికి ప్రతి ఒక్కరికి లాభదాయకంగా ఉంటుంది